హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈఎస్ఏ తెలుగు చెస్ మీరు గనక నా లాస్ట్ వీడియో క్వీన్మేట్ తీరి చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి అప్పుడు మీకు ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది ఈరోజు మన కంటెంట్ వైట్ కింగ్ రుక్ వర్సెస్ బ్లాక్ కింగ్ రుక్ ఏ వన్ బ్లాక్ కింగ్ ఈ ఫైవ్ నేను మీకు ఇప్పుడు సింగిల్ రుక్తో థీరీ ప్రకారం ఎలా విన్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో లాస్ట్ వీడియోలో క్వీన్కి చెప్పినట్టు రుక్ మేటు కూడా ఫోర్ గోల్స్ ఉంటాయి ఫస్ట్ కింగ్ కట్ ఆఫ్ సెకండ్ ప్లేస్ యువర్ కింగ్ ఆపోజిట్ ఆపోనెట్ కింగ్ థర్డ్ మనం మన కింగ్ని ఆపోజిట్గా ప్లేస్ చేశాక మన రుక్ యూస్ చేసి బ్లాక్ కింగ్ని ఒక ఫైల్ లేదా ఒక ర్యాంక్ని డిక్రీజ్ చేస్తూ వెళ్ళాలి ఫోర్త్ క్వీన్మేట్కి చెప్పినట్టే రుక్ కూడా కింగ్ని ఏదో ఒక కార్నర్కి తీసుకువెళ్ళాలి ఓకే ఇప్పుడు ఈ పొజిషన్ చూడండి ఇప్పుడు వైట్ తన రుక్ని ఏ ఫోర్ స్క్వేర్కి మూవ్ చేసి బ్లాక్ కింగ్ని కట్ ఆఫ్ చేస్తుంది కట్ ఆఫ్ అంటే అర్థం కింగ్ మళ్ళీ ఫోర్త్ థర్డ్ సెకండ్ ఫస్ట్ ర్యాంక్ రానివ్వకుండా చేయడం ఇప్పుడు మనం మన ఫస్ట్ గోల్ని రీచ్ అయ్యాము ఇప్పుడు మన సెకండ్ గోల్ మన కింగ్ని ఆపోనెట్ కింగ్కి ఆపోజిట్గా ప్లేస్ చేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని డీ ఫైవ్కి మూవ్ చేస్తుంది ఇప్పుడు వైట్ తన కింగ్ని ఆపోజిట్గా ప్లేస్ చేయాలి కాబట్టి మనం డీ టూ వేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని సి ఫైవ్ మూవ్ చేశాక మన కింగ్ సి త్రీకి మూవ్ చేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ బీ ఫైవ్ మూవ్ చేస్తే మన రుక్కి అటాక్ అవుతుంది మనం మన కింగ్ కట్ ఆఫ్ని వదలకుండా మన రుక్ని లాస్ట్కి తీసుకెళ్ళి కింగ్ క్యాప్చర్ చేయనివ్వకుండా సేవ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని సి ఫైవ్కి మూవ్ చేస్తే ఇప్పుడు చూడండి మన కింగ్ ఆపోనెట్ కింగ్కి ఆపోజిట్గా ఉంది ఇప్పుడు మనం థర్డ్ గోల్ చేయాలి అదే రుక్ హెల్ప్ తీసుకొని ఒక ఫైల్ లేదా ఒక ర్యాంక్ని డిక్రీస్ చేయాలి ఇప్పుడు మన రుక్ హెచ్ ఫైవ్కి మూవ్ చేసి చెక్ చెప్తే బ్లాక్ కింగ్ మళ్ళీ కట్ ఆఫ్ అయిన స్క్వేర్స్కి రాలేదు ఎందుకంటే కింగ్ ఆల్రెడీ ఆ స్క్వేర్స్ని కంట్రోల్ చేసింది కాబట్టి ఇప్పుడు పొజిషన్ చూడండి బ్లాక్ కింగ్ బీ ఫోర్ సి ఫోర్ డి ఫోర్ స్క్వేర్స్కి రాలేదు ఎందుకంటే వైట్ కింగ్ ఆల్ ఈడర్ స్క్వేర్స్ని అటాక్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని ఫిఫ్త్ ర్యాంక్లో ఉంచలేదు ఎందుకంటే రుక్ ఆల్రెడీ ఫిఫ్త్ ర్యాంక్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు బ్లాక్ ఉన్న ఓన్లీ పాజిబుల్ మూవ్స్ కింగ్ బీ సిక్స్ కింగ్ సి సిక్స్ అండ్ కింగ్ డి సిక్స్ ఈ త్రీ పాజిబుల్ మూవ్స్లో ఎక్కడికి మూవ్ అయినా బ్లాక్ ఒక ర్యాక్ని డిక్రీజ్ అవుతుంది ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని డి సిక్స్కి మూవ్ చేస్తే మనం మళ్ళీ మన సెకండ్ గోల్ని ఫాలో అవ్వాలి అదే మన కింగ్ని ఆపోనెంట్ కింగ్కి ఆపోజిట్గా ప్లేస్ చేయాలి అందుకు మనం మన కింగ్ని డి ఫోర్ మూవ్ చేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని ఈ సిక్స్కి మూచేస్తే ఇప్పుడు మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు వైట్ తన కింగ్ని ఈ ఫోర్కు మూచేస్తే బ్లాక్ తన కింగ్ మళ్ళీ డి స్క్వేర్ కు వచ్చేస్తుంది అందుకు మనం మన రుక్ని యూజ్ చేసి ఒక వెయిటింగ్ మూవ్ వెయ్యాలి మనం మన రుక్ని వెయిటింగ్ మూవ్ వేసినప్పుడు మనం అపోనెట్ కింగ్ని కట్ ఆఫ్ నిండి బయటికి పంపకూడదు అందుకు మనం మన రుక్ని ఫిఫ్త్ ర్యాంక్లోనే మూవ్ చేయాలి ఇప్పుడు వైట్ తన రుక్ని ఒక కార్నర్ నుండి ఇంకో కార్నర్కి మూవ్ చేస్తుంది ఇప్పుడు బ్లాక్ తన కింగ్ డి సిక్స్కి మూవ్ చేస్తే మన కింగ్కి ఆపోజిట్గా వచ్చినట్టు ఇలా వస్తే మన సెకండ్ గోల్ రీచ్ అయినట్టు మన కింగ్ ఆపోనెట్ కింగ్కి ఆపోజిట్గా ఉంది ఇప్పుడు మన థర్డ్ గోల్ మన రుక్ని హెల్ప్ చేసి ఇంకొక ర్యాంక్ లేదా ఒక ఫైల్ని డిక్రీజ్ చేయొచ్చు ఓకే ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని ఎఫ్ సిక్స్కి మూవ్ చేస్తుంది ఇప్పుడు మనం మన కింగ్తో ఆపోనెట్ కింగ్ని చేసి చేసి ఆపోజిట్గా వచ్చినట్టు చేయించాలి అందుకు మనం మన కింగ్ ఈ కి మూవ్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని జీ సిక్స్కి మూవ్ చేస్తే మన కింగ్ ఎఫ్ కి మూవ్ చేస్తాం ఇప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని హెచ్ సిక్స్కి మూవ్ చేస్తే మన రుక్ జీ ఫైవ్కి మూవ్ చేసి బ్లాక్ కింగ్ని హెచ్ లోనే బ్లాక్ చేస్తాం అందుకు బ్లాక్ తన కింగ్ని ఎఫ్ సిక్స్కి మూవ్ చేస్తుంది ఇలా చేస్తే మనం మన సెకండ్ గోల్ రీచ్ అయినట్టు ఇప్పుడు మనం రుక్ హెల్ప్ తీసుకొని ఇంకొక ర్యాంక్ని డిక్రీజ్ చేస్తాం ఇలా ఒక ర్యాంక్ తర్వాత ఒక ర్యాంక్ లేదా ఒక ఫైల్ తర్వాత ఇంకొక ఫైల్ని డిక్రీస్ చేసుకుంటూ కింగ్ని ఏదో ఒక కార్నర్కి తీసుకువెళ్ళి చెక్మెట్ చేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని ఎక్కడికి మూవ్ చేసినా మనం ఆపోజిట్గా ఆడతాం తన కింగ్ని డి సెవెన్కి మూవ్ చేస్తే ఇందాక చెప్పినట్టు మన రుక్ ఇంకొక కార్నర్కి మూచేసి బ్లాక్ కింగ్ని చేసి చేసి మనకు ఆపోజిట్గా వచ్చినట్టు చేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని సి సెవెన్కి మూచేస్తే మన కింగ్ డి ఫైవ్కి మూచేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని బి సెవెన్కి మూవ్ చేస్తే మన కింగ్ని సి ఫైవ్కి మూచేయాలి ఇప్పుడు బ్లాక్ తని కింగ్ ఏ సెవెన్కి మూచేస్తే మన కింగ్ బీ ఫైవ్కి మూచేయాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని బీ సెవెన్కి మూవ్ చేస్తే మన రుక్ ఇచ్చి లాస్ట్ కార్నర్కి పంపిస్తాం అదే బ్లాక్ తన కింగ్ని ఏ ఎయిట్ ఆర్ బిఎట్కి మూవ్ చేస్తే మన రుక్ హెచ్ సెవెన్కి మూవ్ చేసి సెవెంత్ ర్యాంక్ మొత్తం కట్ ఆఫ్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని సి ఎయిట్కి మూవ్ చేశాక మన కింగ్ని సి సిక్స్కి మూవ్ చేస్తాం ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని బిఏడ్కి మూచేస్తే మనం మన రుక్తో ఒక వెయిటింగ్ మూవ్ ఇవ్వాలి ఇప్పుడు బ్లాక్ తన కింగ్ సిఎట్కి వస్తే రుక్ చెక్ చెక్మెట్ చెప్తాం ఇప్పుడు బ్లాక్ తన కింగ్ ఏఎట్కి వెళ్తే మన కింగ్ బీ సిక్స్కి చేస్తాం ఇప్పుడు బ్లాక్ ఉన్న ఓన్లీ పాసిబుల్ మూవ్ కింగ్ బిఎడ్ ఇప్పుడు మనం రుక్ జిఎట్కి చెక్ చెక్మెట్ చెప్తాం అదే ్లాక్ తన కింగ్ని మూవ్ మూచేస్తే మనం ఇప్పుడు ఒక వెయిటింగ్ ఇవ్వాలి రుక్ ఏ సెవెన్ ఇప్పుడు బ్లాక్ తన కింగ్ని సిఎటికి మూచేస్తే రుక్ ఎయిట్ చెక్ మెట్ బ్లాక్ తన కింగ్ని ఈఏటికి చేస్తే మన కింగ్తో చేస్ చేయాలి కింగ్ డి సిక్స్ కింగ్ ఎఫ్ ఎయిట్ కింగ్ ఈ సిక్స్ కింగ్ జి ఎయిట్ కింగ్ ఎఫ్ సిక్స్ కింగ్ హెచ్ఎట్ కింగ్ జీ సిక్స్ ఇప్పుడు బ్లాక్ ఉన్న ఓన్లీ పాసిబుల్ మూవ్ కింగ్ జీఎట్ ఇప్పుడు మనం మన రుక్ని ఏఎటికి మూవ్ చేసి చెక్ మేజ్ చెప్తాం మీకు గనక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్